గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు న్యూస్ కేన్. ఈరోజు పత్రికల్లో వచ్చిన ముఖ్యమైన వార్తా కథనాలను చూద్దాం. ముందుగా ఈనాడు, తాగినా తాకినా రోగాలే, కాలుష్య కాసారాలుగా గోదావరి కృష్ణా నదీ పరివాహకాలు, పరిమితికి మించి కొలిఫామ్ బ్యాక్టీరియా, ఘోరంగా నీటి నాణ్యత, జలచరాలకు ప్రాణగండం, మొక్కలకు ముప్పు, కేంద్ర జలసంఘం అధ్యయన నివేదికలో వెల్లడి. కళ్ళెదుటే కబళించిన మృత్యు, భార్య చూస్తుండగానే భర్త, ఇద్దరు కుమార్తెల దుర్మరణం, బిడ్డలను కాపాడబోయి తాను తను చాలించిన తండ్రి, హైదరాబాద్ శివార్లో రైలు ఢీకొని దుర్ఘటన, 109 రకాల నూతన వంగడాలను ఆవిష్కరించిన ప్రధాని, ఇక సీఓలు చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డి, ఇక గేటు గల్లంతు కొట్టుకుపోయిన తుంగభద్ర డ్యాం తలుపు, జలాశయం నిండుగా ఉండగా ఘటన, దాదాపు 61 టీఎంసీలు సముద్రం పాలైన, తాత్కాలిక గేటు ఏర్పాటుకు ప్రయత్నాలు, తుంగభద్ర బోర్డు నిర్వహణలోనే ప్రాజెక్టు, ఇక సమరానికి తెర, ప్యారిస్లో ముగిసిన 33వ ఒలింపిక్స్. ఆంధ్రజ్యోతి, 31,532 కోట్లు, రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు, 30,750 కొత్త ఉద్యోగాలు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన విజయవంతం, ఫ్యూచర్ సిటీకి పారిశ్రామికవేత్తల మద్దతు లభిస్తుందని వెల్లడి, దక్షిణ కొరియాకు బయలుదేరిన సీఎం, అమెరికాకు సరికొత్త తెలంగాణను పరిచయం చేశాం, పెట్టుబడుల వెలువతో అపార ఉద్యోగ అవకాశాలన్న శ్రీధరబాబు, ఇక హైదరాబాద్లో అమెజాన్ 4వ డేటా సెంటర్, పెట్టుబడులను మరింత విస్తరిస్తాం, మంత్రి దుద్దిల్ల శ్రీధరబాబుతో చర్చల అనంతరం సంస్థ వెల్లడి, తెలంగాణ సర్కారు డిజిటల్ లక్ష్యాల సాధనకు సహకరిస్తాం, మా సంస్థ వృద్ధి వ్యూహంలో హైదరాబాద్ది విడదీయలేని భాగమన్న అమెజాన్ ఉపాధ్యక్షుడు కెర్రీ పర్సన్, ఇక జేపీసీ ఏర్పాటు చేసి నిగ్గు తేల్చాలి, సెబీ చైర్పర్సన్పై హిండెన్బర్గ్ ఆరోపణల మీద దర్యాప్తు జరపాలి, మాధవి రాజీనామా చేయాలన్న విపక్షాలు, సుప్రీం సుమోటోగా స్వీకరించాలన్న ఖర్గే, సెబీ విశ్వసనీయతకు భంగమన్న రాహుల్, తక్షణం దర్యాప్తు జరిపించాలన్న యేచూరి, ఆర్థిక వ్యవస్థల హైజాక్ అన్న ఆర్జేడీ, ఇదంతా విదేశీ కుట్ర, విపక్షాలు వారికి సహకరిస్తున్నాయన్న బీజేపీ, ఆరోపణలు పచ్చి అబద్ధాలు, మా ఆర్థిక వ్యవహారాలు తెరిచిన పుస్తకం, అదానీ గ్రూపులో పెట్టుబడులు లేవంటూ ఖండించిన సెబీ చీఫ్, ఇక తుంగభద్ర డ్యాం గేటు కొట్టుకుపోయింది, డ్యాంలో 19వ గేటు ఎదుగుతుండగా తెగిన చైన్ లింకు, వరదలో గేటు గల్లంతు, ఇప్పటికిప్పుడు మరమ్మతులు కష్టం, నీటి నిల్వ 40 టీఎంసీలకు తగ్గితేనే కొత్త గేటు అమర్చే ఛాన్సు, దిగువకు 65 టీఎంసీలు, ఇప్పటికే నిండుగా శ్రీశైలం సాగరు, పులిచింతల ప్రకాశం కూడా, వచ్చే నీరంతా సముద్రంలోకే, ఇక సాగర్ క్రస్ట్ గేట్లు భద్రమైన, తుంగభద్ర ఘటనతో అనుమానాలు, 2 ఏళ్ల కిందట మొరాయించిన 1వ నెంబర్ గేటు, వరదలప్పుడు మరమ్మతులు, మామూలు రోజుల్లో నిర్లక్ష్యం, ఇక వసతి గృహ హింస, అద్దె భవనాలు అధ్వానంగా సౌకర్యాలు, కలుషితహారంతో పదే పదే అస్వస్థ గురవుతున్న విద్యార్థులు, ప్రాంగణాల్లో పిచ్చి మొక్కలు, పాముకట్లతో పిల్లల మృతి, 3 జిల్లాల్లో 4,200 ఎకరాలు గ్రీన్ఫీల్డ్ ఫార్మా క్లస్టర్లకు, మెదక్కు నల్గొండ సంగారెడ్డి జిల్లాల్లో భూసేకరణ, ఇప్పటికే భూముల గుర్తింపు పూర్తి, ముచ్చెర్లలో 1500 ఎకరాల్లో మరో క్లస్టర్, 5 ఏళ్లలో 30 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టు, ఎస్ఎల్బిసి డిండి ఎత్తిపోతలే లక్ష్యం, సీతారామతో ఖమ్మం సస్యశ్యామలం, 15న సీఎం రేవంత్ చేత ప్రాజెక్టు ప్రారంభం, సీతారామ ట్రైలర్ ప్రారంభోత్సవంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యలు, ఇక రైలు పట్టాలపై గౌరవం, రైలు ఢీకొని ఇద్దరు కూతుళ్ళు సహా రైలు ట్రాక్ మీద మృతి, భర్త కన్నబిడ్డలను కళ్ళ ఎదుటే కోల్పోయిన భార్య, మేడ్చల్లోని గౌడవెల్లి రైల్వే స్టేషన్లో దుర్ఘటన, ఇక జ్వర శరీర విహారం, 3000కు దగ్గరలో డెంగీ కేసులు, 6500 టైఫాయిడ్ కేసులు, రాష్ట్రంలో విజృంభిస్తున్న విష జ్వరాలు, డెంగీ మలేరియా ఏజెన్సీ జిల్లాల్లో ఎక్కువ, ఇంటికి ఒకరిద్దరు బాధితులు. నమస్తే తెలంగాణ, గురుకులంలో గురువు లేరి, ఒక కొడంగల్లోనే 22 పోస్టులు ఖాళీ, ఇది ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గం పరిస్థితి, ఉప్పల్ ఇంటర్ గురుకులంలో విద్యార్థులు లేరు, అస్తవ్యస్త నిర్ణయాలతో చదువులపై తీవ్ర ప్రభావం, గురుకుల విద్యార్థికి విద్యుత్ షాకు, ములుగు జిల్లాలో ఘటన, ఇక రెచ్చిపోయిన పిచ్చి కుక్కలు, అర్మూరు మండలం చేపూర్లో 7 దాడి, ముగ్గురి పరిస్థితి విషమం, ఇక బ్రాండ్ తెలంగాణను బలిపెట్టవద్దు, ప్రభుత్వ పాలసీలు పెట్టుబడులను ఆకర్షించాలి, కాంగ్రెస్ సర్కారు స్వార్థ రాజకీయాల కోసం రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టద్దు, ఎంతో కష్టపడితే వచ్చిన అమరరాజా రాష్ట్రాన్ని వీడుతామంటూ ప్రకటించడం బాధాకరం, కేన్స్ కార్నింగ్ వేరే రాష్ట్రాలకు తరలిపోయినాయి, ఇది విపత్తు లాంటిదేనంటూ కేటీఆర్ తీవ్ర ఆవేదన, కాళేశ్వరంపై కాంగ్రెస్ది విష ప్రచారం, కాళేశ్వరం కూలితే రంగనాయక సాగర్కు నీళ్ళెలా వచ్చాయో ప్రభుత్వం చెప్పాలి, కేసీఆర్ను బదనాం చేసేందుకు గోబెల్స్ ప్రచారం, 8 ఎంపీ సీట్లు ఇచ్చిన తెలంగాణకు బీజేపీ కాంగ్రెస్ కలిసి తీవ్ర అన్యాయం, రంగనాయక సాగర్ సందర్శనలో హరీష్రావు వ్యాఖ్యలు, సాగర్లో ఏపీ అధికారుల దౌర్జన్యం, క్రస్ట్ గేట్ల వద్ద వాక్వే బ్రిడ్జి తాళం ధ్వంసం తమ పరిధిలోనంటూ వింతవాడదన, ఫార్మా కంపెనీలకు భూములు ఇయ్యం, కొడంగల్ రైతుల ఆందోళన ఉధృతం, ఐటీ టెక్స్టైల్ ఈవీ పరిశ్రమలు తేవాలంటే రైతులు, హకీంపేటలో భూబాధితుల ధర్నా, తరలివచ్చిన అన్నదాతలు, ఇక భరోసా ఇచ్చేదెప్పుడు, అసెంబ్లీలో రైతు భరోసా ఊసెత్తని సర్కారు, సభలో చర్చ లేదు, అభిప్రాయ సేకరణ లేదు, 4 సమావేశాల తర్వాత రామ్రామ్, కేబినెట్ సబ్ కమిటీ నివేదిక ఇచ్చేదెప్పుడు, ఉద్దేశపూర్వకంగానే జాప్యం చేస్తున్న దాంట్లో ఒక ప్రత్యేక కథనాన్ని ప్రచురించారు, ఇక సీతారామ ట్రయల్ సక్సెస్, 2వ పంప్ హౌస్ నుంచి ఉప్పొంగిన జలాలు, ఉమ్మడి ఖమ్మం జిల్లా కోసం కేసీఆర్ జల సంకల్పం, ప్రారంభానికి సిద్ధమైన ప్రాజెక్టు, 2 ఏళ్లలో పూర్తిస్థాయిలో సాగునీళ్ళు ఇస్తామన్న మంత్రి ఉత్తమ్ తుమ్మల పొంగలేటి, కొట్టుకుపోయిన తుంగభద్ర గేటు, 19వ గేటు చైన్ లింక్ తెగిపోవడమే కారణం,
గేటు ఎత్తి భారీగా దిగువకు నీటి విడుదల. కర్ణాటకలోని కొప్పల్ జిల్లా హెచ్చరికలు, ఆంధ్రప్రదేశ్లో కర్నూలు జిల్లా అప్రమత్తం. 70 ఏండ్ల డ్యామ్ చరిత్రలో ఇదే ప్రథమం. ఇక ఒక్కో వైన్స్కు అదనపు టార్గెట్ 50 లక్షలు, టార్గెట్ రీచ్ అయ్యాయంటూ ఫోన్లు. షాపు యజమానులపై అధికారుల ఒత్తిడి. నెలకు 3000 కోట్లపైన అమ్మకాలంటూ టార్గెట్ విధిస్తూ వేధింపులు. ఇక హిండెన్బర్గ్ ఆరోపణలపై జేపీసీ వేయాలి, స్కామ్ను సుప్రీంకోర్టు సుమోటుగా తీసుకోవాలని ప్రతిపక్షాల డిమాండ్. ఆరోపణలను ఖండించిన సెబీ చీఫ్ మాధవి, అదానీ గ్రూప్, ఇవి ప్రధానంగా తెలంగాణ ఎడిషన్లో వచ్చినటువంటి కథనాలు. ఇక ఈనాడు విజయవాడ ఎడిషన్లో ఏపీకి సంబంధించిన వార్త చూస్తే, ఇక్కడ కూడా సంబరానికి తెరంటూ ప్యారిస్లో ముగిసిన 33వ ఒలింపిక్స్ అనే అంశం ప్రధానంగా ప్రస్తావించారు. ఇక లాస్ ఏంజల్స్లో 2028 విశ్వక్రీడలు. ఇక గేటు గల్లంతు. కొట్టుకుపోయిన తుంగభద్ర డ్యామ్ తలుపు జలాశయం నిండుగా ఉండగా ఘటన. దాదాపు 61 టీఎంసీలు సముద్రం పాలైన. తాత్కాలిక గేటు ఏర్పాటుకు ప్రయత్నాలు. రాయలసీమ రైతుల ఆశలు ఆవిరి. ఏపీ సీఎం చంద్రబాబు సమీక్ష. కర్ణాటక డిప్యూటీ సీఎం మంత్రుల పరిశీలన. నిర్వహణ లోపాలే శాపం. ప్రాజెక్టుల భద్రతకు నిధులు ఇవ్వని ప్రభుత్వాలు. తలుపులు జీవితకాలం 45 ఏళ్ళు, తుంగభద్రలో ఇప్పటికీ 70 ఏళ్లుగా సేవలు. ఇక కనెక్షన్లు ఇచ్చారా, కాగితాల్లోనే చూపారా. ఇంటింటికి తాగునీటి కుళాయిలపై ప్రభుత్వం ఆరా. 4000 కోట్లు ఖర్చు చేసినా నీటి కష్టాలైనా. జల్జీవన్ మిషన్ పనులపై గ్రామాల్లో నేటి నుంచి పల్స్ సర్వే. ఏపీ ఫైబర్ నెట్ సొమ్ము 238 కోట్లు దారి మళ్లింపు. ఆ మేరకు కనెక్షన్ల సంఖ్య తగ్గించి చూపిన అధికారులు. అమెరికాకు తలొగితే అధికారంలో ఉండేదాన్ని, త్వరలోనే స్వదేశానికి తిరిగి వస్తానన్న బంగ్లాదేశ్ మాజీ ప్రధాని హసీనా. కేంద్ర మాజీ మంత్రి నట్వర్ సింగ్ కన్నుమూత. మిగులు ఉపాధ్యాయుల సర్దుబాటుకు తాజా మార్గదర్శకాలు. ఇక సేంద్రీయ సేద్యం పోషకాలు పుష్కలం. 109 రకాల నూతన వంగడాలను ఆవిష్కరించిన ప్రధాని. ఆంధ్రజ్యోతి. కొట్టుకుపోయిన తుంగభద్ర గేటు, 65 టీఎంసీలు కడలిపాలు. ఆంధ్ర సహా 3 రాష్ట్రాల రైతుల ఆనందం ఆవిరి. శనివారం రాత్రి డ్యాంలో 19వ గేటు ఎత్తుతుండగా తెగిన చైన్ లింకు, వరద ప్రవాహంలో గేటు గల్లంతు. హుటాహుటిన డ్యాం వద్దకు మంత్రి, ఏపీ ఎమ్మెల్యేలు కాల్వ, విరూపాక్ష, నిపుణులు కన్నయ్యనాయుడు, రాజేష్ కూడా. తీర గ్రామాల్లో ప్రమాద హెచ్చరికలు, అప్రమత్తంగా ఉండాలని చంద్రబాబు ఆదేశం. ఇక నాగార్జున సాగర్ గేట్లు భద్రమేనంటూ ఒక ప్రత్యేకతను కూడా ఇచ్చారు. ఇక సూపర్ డ్రామాలు. నాడు వైసీపీ పెద్దలకు ఊడిగం, నేడు కూటమి సర్కారుకు భజన. టీడీపీకి వీరభక్తులమంటూ బురుడి. మేము వైసీపీ బాధితులమేనంటూ గగ్గోలు. నకిలీ లెటర్లతో నమ్మించే యత్నాలు. కీలక పోస్టుల కోసం మేలి ముసుగు. వేధింపుల నాటకాన్ని రక్తకట్టిస్తున్న ఇప్పటికే కొందరికి ప్రాధాన్యమైన పోస్టులు. అతివేగానికి 5 బలి, తమిళనాట ఘోర ప్రమాదం. ఇక బ్యాండ్ వేసిన చర్యలేవి. వైసీపీ హయాంలో టీడీఆర్ బాండ్ల స్కాము. అప్పటి ఉన్నతాధికారి నేతృత్వంలో దోపిడీ. భూసేకరణ జరగకుండానే బాండ్లు జారీ. సమగ్ర విచారణ చేయిస్తే మరిన్ని వెలుగులోకి. ఆర్టీఏలో దుష్ట చతుష్టయం. కేంద్రం చెక్పోస్టులు తీసేయించిన, చెక్పాయింట్ల పేరుతో 4 స్కెచ్. సంపద తరలిపోతున్నట్టు ఒప్పించే యత్నం. దోపిడీకి మాస్టర్ ప్లాన్ సిద్ధం. ఇక జేపీసీతో నిగ్గు తేల్చాలి. సెబీ చైర్పర్సన్ హిండెన్బర్గ్ ఆరోపణల మీద దర్యాప్తు జరపాలన్న విపక్షాలు. ఇదంతా విదేశీ కుట్ర, విపక్షాలు వారికి సహకరిస్తున్నాయన్న బీజేపీ. ఇక మాణిక్యం ఠాగూర్తో షర్మిలా భేటీ. కాంగ్రెస్ కమిటీల నియామకంపై చర్చ. నేడు రేపు ఢిల్లీలోనే ఏపీ చీఫ్ మకాం సోనియా రాహుల్తో సమావేశం. ఇక దువాడ ఎపిసోడ్లో మరో ట్విస్టు. ఆగి ఉన్న కారును ఢీకొట్టి మాధురి ఆత్మహత్యాయత్నం. విశాఖపట్నం కేజీహెచ్కు, అక్కడి నుంచి అపోలోకు తరలింపు. మొదట పలాస ఆసుపత్రిలో హైడ్రామా. పోలీసులు ఇబ్బంది పెట్టారని ఆరోపణ. ప్రజాశక్తి. లాస్ ఏంజల్స్లో మళ్లీ కలుద్దాం. ముగిసిన ప్యారిస్ ఒలింపిక్స్ అంగరంగ వైభవంగా వేడుకలు. భారత్కు 6 పథకాలు. టాప్లో అమెరికా, 2వ స్థానంలో చైనా. ఇక సెబీ చీఫ్ తప్పుకోవాలి. అదానీ అక్రమాలపై జేపీసీతో విచారణకు సిపిఎం డిమాండ్. ఇక కొట్టుకుపోయిన తుంగభద్ర గేటు, డ్యాంలో సగం నీరు ఖాళీ అయ్యే అవకాశం. బోర్డు నిర్లక్ష్యం ఫలితం. దిగువ ప్రాంతాలకు హెచ్చరికలు జారీ. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆరా అనే అంశం ప్రధానంగా ప్రస్తావించారు. ఇవి రోజు పత్రికలో వచ్చినటువంటి ముఖ్యమైన వార్తా కథనం.